गुड मॉर्निंग स्टूडेंट्स मोन मन लेक्चर बंगलोनी तत्पुरुष समासम गुरिंचि चेप्पुकुन्नाम कदंडी आ तत्पुरुष चतुर्थी वरकु चेप्पि नेनु आप चेशानु इवाळ अदे तत्पुरुष पंचमी तत्पुरुष नुंचि एग्जांपल्स एला वस्तायनेटुवंटि चेप्तानु विनंडि ओकेना इप्पुडु విభక్తులు ఏవైతే ఉన్నాయో ఆ విభక్తుల యొక్క పంచమికి ఏవే ప్రత్యయాలు వస్తాయి అంటే వర్ణ కంటే పట్టి అనేటువంటి ప్రత్యయాలు వస్తాయి అదే విధంగా షష్ఠీలోని ఈ ఉ యొక్క లో లోపల అనేటువంటి ప్రత్యయాలు ఉంటాయి అదే విధంగా సప్తమిలోని అందు నా అనేటువంటి ప్రత్యయాలు వస్తాయి ఓకేనా ఇప్పుడు పంచమికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి అశ్వపతితః అనేటువంటి ఎగ్జాంపుల్ ఉంది పంచమి तत्पुरुष समासानिकि एग्जांपुल अश्व पतितः अनेटुवंटि समास पदं तीसुकुन्नानु ई समास पदानिकि अर्थं रास्तारु दानि विग्रह वाक्यं अनि चेप्पां कदंडि इप्पुडु आ विग्रह वाक्यं रासुकुन्नां अश्वात् पतितः అశ్వపతితః అనేటువంటి సమాస పదానికి అశ్వాత్ పతితః అని రాస్తాలన్నమాట విగ్రహవాక్యం అశ్వాత్ పతితః అంటే అశ్వము నుండి గుర్రము నుండి పతితః పడినవాడు చూడండి వర్ణ కంటే పట్టి అశ్వాత్ నుండి అనేటువంటి అశ్వాత్ అశ్వం వలన పడినవాడు ఇక్కడ ఈ పదాన్ని కనుక మీరు చూసినట్లయితే ఎలా ఉందమ్మా దేవ శబ్దం చెప్పుకున్నాం కదా ఆ దేవ శబ్దంలోని పంచమే విభక్తి ప్రత్యయాలు చూడండి దేవాత్ దేవాభ్యాం దేవే దేవాలు ఉంది కదండి అదే విధంగా అశ్వాత్ పతిత అశ్వాత్ అని వచ్చింది దేవార్త అనేటట్లుగా సో కాబట్టి ఇది పంచమిలో ఉంది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు షష్ఠి చూడండి షష్ఠి తత్పురుష సమాసం షష్ఠి తత్పురుష సమాసానికి ఒక పదం చెప్తాను టెక్స్ట్ లో ఉన్నటువంటిదే దేవ పూజకః దేవ పూజకః ఇది సమాసం దీనికి విగ్రహవాక్యం రాస్తే దేవానాం పూజకః చూడండి దేవానాం పూజకః దేవతల యొక్క పూజకః పూజారి దేవతల యొక్క పూజారి అర్థమవుతుందా ఈ పదం చూడండి మరి దేవానాం షష్ఠీకే ఎందుకు ఎగ్జాంపుల్ గా ఇచ్చారంటే షష్ఠీ విభక్తిలోని దేవ శబ్దం చూడండి దేవస్తే దేవయోగో దేవానాం అని బహువచనం యొక్క పదం చూడండి అలాగే ఇక్కడ కూడా దేవతల అని బహువచనం ఉపయోగించారు కాబట్టి దేవానాం పూజకః అయింది ఓకేనా ఇలాగ షష్ఠీ విభక్తిలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా సప్తమి సప్తమి తత్పురుష సమాసం చూడండి సప్తమి తత్పురుష సమాసానికి కూడా నేను ఒక ఉదాహరణ రాస్తాను కార్య దక్షః కార్య దక్షః కార్యదక్ష అనేటువంటి సమాసం ఉంది దానికి విగ్రహవాక్యం రాసినట్లయితే కార్యే దక్షః మా కార్యే దక్షః కార్యదక్ష అంటే పనిలో నైపుణ్యం కలిగిన వాడు పనిలో నిమగ్నమైన వాడు పనిలో అన్నాం కదండి అందున పనియందు నిమగ్నమైన వాడు కార్యే అని వచ్చింది దేవే ఈ విభక్తి ప్రత్యయము ఇది ఇక్కడ ఉండేటువంటి ప్రత్యయము సమానంగా ఉన్నది కాబట్టి ఇది సప్తమికి ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా తత్పురుష సమాసం అనేటువంటిది ఏడు రకాలుగా వస్తుంది అని చెప్పుకున్నాం కదండి అంతేకాకుండా ఈ తత్పురుష సమాసం అనేటువంటిది నై తత్పురుషగా కూడా ఇంకో రకంగా కూడా చెప్పడం జరిగింది అనమాట ఏమండి అది ఒకసారి చూసేద్దాం నై తత్పురుష నై తత్పురుష అనంటే చూడండి నై నై తత్పురుష అన్నమాట నై తత్పురుష నై తత్పురుష నై తత్పురుష అంటే కాదు లేదు అనేటువంటి అర్థాలు ఉంటాయి ఏంటవి కాదు లేదు అనేటువంటి అర్థాలతో చెప్పబడుతుంది అంటే విభక్తులను అనుసరించి ఏడు రకాలను చెప్పుకున్నాం అదే విధంగా నై తత్పురుష కూడా ఉంటుంది అని చెప్పాం కాబట్టి ఇంకో రకం చేర్చుకోండి అంటే మొత్తం ఎన్ని ఎనిమిది అయింది అనమాట ఏడు విభక్తుల్ని అనుసరించి వచ్చేది ఫస్ట్ ఏడు రకాలను అదేవిధంగా కాదు లేదు అనేటువంటి నై తత్పురుష కూడా ఉంది కాబట్టి మనకి ఎనిమిదో రకంగా కూడా చెప్పబడుతుంది అయితే దీని అర్థాలు ఎలా వస్తాయండి అంటే అజ్ఞానం అజ్ఞానం అంటే అజ్ఞానం అజ్ఞానం దీన్ని ఇది సమాస్పదం కదా దీనికి విగ్రహ వాక్యం రాసినట్లయితే నా జ్ఞానం
అంటే నా జ్ఞానం జ్ఞానము లేనిది లేనిది కాదు లేదు కాదు అనేటువంటి అర్థాలు వస్తుందండి లేనిది కాంది అని కూడా అంటూ ఉంటాం ఏ నా జ్ఞానం జ్ఞానము లేనిది అదే విధంగా అధర్మః అధర్మః నా ధర్మః విగ్రహాకిందండి నా ధర్మః అంతేనండి ప్రతిదానికి నా చేర్చుకుంటూ ఈ ఇక్కడ ఉన్న పదాన్ని రాసేసుకోవడమే ఈ విధంగా లేదు కాదు అనేటువంటి నా ధర్మః కదండి ధర్మం దానికి అంటే ఆ ధర్మమే కదా దీన్ని ఇలా రాసుకుంటున్నాం నా అనేటువంటిది చేర్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక పదాన్ని మనం ఆ పదులు నా చేర్చుకొని దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ధర్మం అధర్మం అజ్ఞానం జ్ఞానం అనేటువంటి దాన్ని విడివిడిగా తీసుకొని ఇక్కడ రాయాలి మనం అలా రాసినట్లయితే ఇది నైతత్వం చదువుతుంది అదేవిధంగా ఇంకొంచండి అనశ్వహ అనశ్వహ విడగొట్టండి దీన్ని అంటే విగ్రహవాక్యం రాయండి నా అశ్వహ నశ్వహ రాయకూడదు నా అశ్వహ అంటే నా అశ్వహ గుర్రము కానిది అశ్వం అంటే గుర్రం కదండి నా అశ్వహ అంటున్నాం కాబట్టి గుర్రము కానిది గుర్రం కానిది ఇంకోటి ఏదో గాడు లేకపోతే ఇంకో జంతువు ఏదో ఒకటి తీసుకోండి ఇంకొక పశువు ఓకేనా ఈ విధంగా నైతత్పురుష అనేటువంటి మనకు ఏర్పడుతూ ఉంటుంది ఏమా అదే విధంగా నేను మీకు తత్పురుష ఇలా 8 రకాలుగా ఉండేటువంటి తత్పురుష గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు కర్మధార్యాల్లో ఉండేటువంటి కర్మధార్య సమాసం అనేటువంటిది మనకు ఉంది ఆ కర్మధార్యంలోని నేను మీకు కర్మధార్యంలోని నేను మీకు ద్వంద్వానికి ద్విగు సమాసానికి నోట్స్ ఇవ్వటం జరిగింది అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఒకసారి వినేయండి ద్వంద్వ సమాసం అంటున్నాం కదండి ఫస్ట్ ద్విగు సమాసం చెప్పుకుందాం ఏంటది ద్విగు సమాసం అనేటువంటిది సంఖ్యావాచకాన్ని గురించి చెప్తుంది కర్మధార్యంలోనే ఒక రకం అనమాట అర్థమవుతుందండి ద్విగు సమాసం దేని గురించి చెప్తుంది సంఖ్యను గురించి చెప్తుందండి సంఖ్యావాచకము మనకి పూర్వ పదంగా ఉంటుంది సంఖ్య అనేటువంటిది పూర్వ పదంగా ఉంటుంది అంటే సంఖ్య అనేటువంటిది వస్తుందమ్మా ఈ సంఖ్య అనేటువంటిది వచ్చినట్లయితే అది ద్విగు సమాసము అని గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి పంచగవం అనేటువంటి పదం ఉంది దీనికి విగ్రహవాక్యం రాసినట్లయితే పంచానాం గవాం సమాహారః చూడండి పంచానాం గవాం సమాహారః ఐదు గోవులు కలిసి ఉండటం అంటే అక్కడ ఆవుల మంద అంతా ఉంది ఆ ఆవుల మందలో ఎన్ని గోవులు ఉన్నాయండి అంటే ఐదు ఉన్నాయి అని చెప్పడమే ఐదు ఆవులు కూడా ఒక దగ్గర సమూహంగా ఉన్నాయి ఈ సమాహారం అనేటువంటిది ప్రతిదానికి రాయాల్సి వస్తుంది అదేవిధంగా ఇంకోటి చెప్తాను చూడండి ఇంకొక ఎగ్జాంపుల్కి వచ్చినప్పటికి నవరాత్రం అనేటువంటిది దీనికి విగ్రహవాక్యం రాసినట్లయితే నవానాం రాత్రీనాం సమాహారః అంటే నవానాం రాత్రీనాం సమాహారః ప్రతిదానికి కూడా ఈ సంఖ్యావాచకానికి నామ్ నామ్ అనేటువంటి తగ్గించండి ఇక్కడ నామ్ వచ్చింది ఇక్కడ నామ్ వచ్చింది అదేవిధంగా రెండో పదానికి కూడా నామ్ అనేటువంటి తగిలించండి ఇలా నామ్ నామ్ తగిలించి చివరిలో సమాహారహ రాసినట్లయితే ఇలా రాసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ద్విగు అని పెట్టాలి ద్విగు సమాసం అని రాసుకోవాలి ఓకేనా ఎగ్జామ్లో రాసినప్పుడు ఈ నవరాత్రం అనేటువంటి పదం వేస్తే ఫస్ట్ దానికి నామ్ తగిలించాలి రెండో దానికి కూడా నామ్ తగిలించాలి నవానా రాత్రీణ సమాహారహ ద్విగు సమాసము అని రాయాల్సి వస్తుంది ఓకేనమ్మా అదేవిధంగా ఇప్పుడు ద్వంద్వ సమాసం చూద్దాం ద్వంద్వ ద్వంద్వ సమాసం
ఈ ద్వంద్వ సమాసం అనేటువంటిది ఉభయ పదార్థ ప్రధానం. ఇక మనం తత్పురుషుని ఏమనుకున్నాం, ఉత్తర పదార్థ ప్రధానం అని అనుకున్నాం కదా. ఉత్తర పదానికి ప్రాధాన్యత ఇచ్చేది తత్పురుష అని చెప్పుకున్నాం. ఇందాక ద్విగు ఏమో సంఖ్యావాచకాన్ని గురించి చెప్పేది ద్విగు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ద్వంద్వం ఏం చేస్తుందంటే ఉభయ పదార్థ ప్రధానము ఏంటిది, ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగింది. ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగిందంటే ఉన్నటువంటి ఆ సమాస పదంలోనే రెండేసి ఉంటాయి, రెండుంటాయో మూడుంటాయో ఎన్నుంటాయో మనకు అనవసరం. ఆ ఉన్నటువంటి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి చెప్పేదన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది. రామకృష్ణ అనేటువంటి సమాస పదం ఉంది. ఈ రామకృష్ణ అనేటువంటి దానికి విగ్రహవాక్యం రాసుకున్నట్లయితే మనం రామహాచ కృష్ణ చ అనేటువంటి విగ్రహవాక్యం రాస్తాం. అంటే ఇక్కడ రాముడు మరియు కృష్ణుడు, ఏమంటే నేను నాకు రాముడు అంటే ఇష్టం కాబట్టి రాముడినే తీసుకుంటానండి, నేను కృష్ణుడిని తీసుకోను అంటానుకుండదు. రాముడు ఎంత ఇంపార్టెంటో అలాగే కృష్ణుడు కూడా అంతే ఇంపార్టెంటు. రామకృష్ణ అనేటువంటిది, అలాగే అన్నదమ్ములు అనేటువంటి దాంట్లో అన్న మరియు తమ్ముడు అనేటువంటిది, భార్యాభర్తలు తల్లిదండ్రులు ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయన్నమాట. అంటే ఉన్నటువంటి రెండింటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది, రెండింటిని కూడా తీసుకుంటుంది. కాబట్టి ఈ ద్వంద్వ సమాసం అనేటువంటిది ఉభయ పదార్థ ప్రాధాన్యం అని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందనమాట. ఉన్నటువంటి రెండింటికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. రెండు కాదండి, ఇంకా మూడో నాలుగు ఎన్ని ఉన్నా సరే, అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు అని ఒకే సమాస్పదం చెప్పేశాం. అందులో రాముడు ఇంపార్టెంటే, భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే లక్ష్మణుడు అందరూ కూడా ఇంపార్టెంటే. ఈ రాముడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చామో చివరున్నటువంటి శత్రుఘ్నుడు అనేటువంటి పదానికి కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తాం. అంటే నలుగురిని కూడా సమానంగా చూడటం అనేటువంటి, ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలకి కూడా ప్రాధాన్యత ఇచ్చి చెప్పేది మనకి ద్వంద్వ సమాసం అన్నమాట. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లోనే పితరవు అనే దానికి విగ్రహవాక్యం రాసినట్లయితే మాతాచ పితాచ అంతేనండి, తల్లి మరియు తండ్రి. తల్లి ఎంత ఇంపార్టెంటో అలాగే తండ్రి కూడా అంతే ఇంపార్టెంట్. రెండింటికి కూడా ప్రాధాన్యత ఇచ్చి చెప్పేది ద్వంద్వ సమాసం. అందుకే పితరం అనేటువంటిది ద్వంద్వానికి ఎగ్జాంపుల్ గా ఉంది. అలాగే స్వశ్రువు అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. స్వశ్రువు దీనికి విగ్రహవాక్యం రాసినట్లయితే స్వశ్రువు ఇలా రాస్తాను, స్వశ్రువు చ స్వశురశ్చ స్వశురః చ అంటే స్వశ్రువు స స్వశురశ్చ అంటే అత్తమామలు అన్నమాట, మామగారు అత్తగారు. అత్త స్వశ్రువు దీర్ఘమైన దేనికైతే ఉందో అవన్నీ కూడా శ్రీలింగాలు అంటున్నాను. కాబట్టి స్వశ్రువు అత్తగారు, స్వశురహ మామగారు. విసర్గలు ఉండేది పుంలింగము అని సామాన్యంగా చెప్పుకున్నాం కదండి. ఎక్కడైతే విసర్గలు ఉంటాయో అవన్నీ పుంలింగాలు. అదేవిధంగా దీర్ఘాలు ఉన్నట్లయితే శ్రీలింగాలు. మన నపుంసకలింగాలను గుర్తుపెట్టాలంటే పైన సున్నా కానీ మతారు కొలతో కానీ ఉంటాయి. అవి చూచాయిగా నపుంసకలింగాలను గుర్తుపెట్టేసుకోండి అని చెప్పాను కదా. ఏమండి, అదేవిధంగా ఇక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది శ్రీలింగము, విసర్గలు ఉన్నాయి కాబట్టి ఇది పుంలింగము. అత్తగారు మామగారు, అత్తమామలు అనేటువంటి సమాస పదం అన్నమాట. ఈ అత్తమామలు అనే సమాస పదాన్ని విడగొట్టినట్లయితే స్వశ్రూహుజ స్వశురశ్చ, అత్త మరియు మామ అనేటువంటి పదంగా విడగొట్టబడింది. అయితే ఇది రెండింటిలోని ఈ పదంలో ఉండేటువంటి రెండింటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి చెప్తున్నాం. కాబట్టి ఇది ద్వంద్వానికి ఎగ్జాంపుల్ అయింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఏమా ఇప్పుడు పంచమిలో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ కన్నిటికి కూడా నేను అర్థం చెప్తాను. చూడండి, మీరు నోట్స్ దగ్గర పెట్టుకోండి, నోట్ చేసుకున్నాయి పంచమి దగ్గర నుంచి. చూడండి, పంచమీ తత్పురుషులోని సింహ భయం, సింహాత్ భయం, సింహం వలన కలిగిన భయము. వృష్టిక భీత, వృష్టికాత్ భీహి, వృష్టికం వల్ల అంటే తేలు వల్ల కలిగినటువంటి భీహి భయము. అలాగే వ్యాఘ్రభేత, వ్యాఘ్రాత్ భేత, పులి వలన కలిగినటువంటి భయము. పాప భయం, పాపాత్ భయం, పాపం వలన కలిగిన భయము. సుఖాపేత, సుఖాత్ అపేత, సుఖాన్ని కోరుకునేటువంటి వాడు. సుఖము వలన ఆపేత, సంతోషించిన వాడు. సుఖం వలన అనేటువంటి అర్థంలో తీసుకోండి. అశ్వపతిత, అశ్వాత్ పతిత, అశ్వం వలన పతిత,
పడినవాడు. షష్టి తత్పురుష చూడండి, కృష్ణ భక్తః కృష్ణస్య భక్తః కృష్ణుడి యొక్క భక్తుడు, రాజపురుషః రాజ్ఞః పురుషః రాజు యొక్క పురుషుడు, దేవపూజకః దేవానాం పూజకః దేవతల యొక్క పూజకః పూజారి, వృక్షమూలం వృక్షస్య మూలం చెట్టు యొక్క మొదలు. మూలం అంటే చెట్టు మొదలు చెప్పుకున్నాం కదా, చెట్టు మొదలు అనేటువంటి అర్థంలో ఎక్కడ ఉపయోగిస్తాం అంటే మన దగ్గర ఉన్నటువంటి నీళ్లు కానీ లేకపోతే